అందరికీ నమస్కారం. నేను మీ ఉమా ఆంధ్రలో ఉన్నారు. ప్రజెంట్ వచ్చి నేను ఇక్కడ వైట్ లేడీ పెయింటింగ్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఉండి బయలుదేరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాను. అది ఎక్కడికి వెళ్తున్నానో నాటికి తెలుసుకుందాం. అలాగే లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. పైన ఉన్న ఐకార్డ్లో ఇస్తాను, తప్పకుండా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. చాలా మంచి వీడియోస్ అండి, నంబి వీడియోస్ మొత్తం అన్ని. నేను ఇప్పుడు దాకా ట్రావెల్ చేసిన అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి, మీకు నచ్చితే నేను కూడా ఆశిస్తున్నాను. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. బ్రదర్, వేర్ వీఆర్ గోయింగ్ రైట్ నో ఫ్రమ్ వైట్ లేడీ పెయింటింగ్? వీ ఆర్ గోయింగ్ టు ఉయిస్. వీఆర్ ఉయిస్ గోయింగ్ టు ఆంటిస్ బే అండ్ కేప్ క్రాస్. హౌ మెనీ కిలోమీటర్స్? ఫ్రమ్ హియర్ లెట్స్ సే అబౌట్ 195. ఓకే, yes. టోటల్ yes until cape cross at sea colony. Okay, thank you brother. What we are going to see in cape cross? We are going to see the seals colony. Seals colony? Yes. Oh, it's a wonderful experience. Very wonderful. Na edruga konda undandi, aa konda meeda bommalu oka nalupu ga unnai. Aa nalupu naku etla undante oka manishi, oka family, pillalu ala unnattundi chudandi. Meeru kuda gamaninchandi, chusara adigondi ayanni etla unnai sara, oka manushulla ga levu brother. In that mountain you can see the black picture, it's look like a people. Yes, like people. No, it's become like a people. Yes, it's become concentration of iron. Yes, chusarandi ela create ayindo akada. రైట్ సైడ్ లో పిల్లలు ఏదో ఆడుకుంటున్నట్టు, అక్కడేమో నలుగురు ఫ్యామిలీ ఉన్నట్టు, ఇద్దరు అక్కడ పిల్లలు ఏదో ఉన్నట్టు, లెఫ్ట్ సైడ్ లో ఇద్దరు ఉన్నట్టు. మళ్ళీ బ్యూటిఫుల్ బ్రదర్, ఐ థింక్ వి ఓన్లీ డిస్కవర్డ్ దట్. చూసారా ఎందాడ అనుకున్న బొమ్మల దగ్గరికి వచ్చామండి. డిస్కవర్డ్ బై ఉమా అండ్ మాలియా బ్రదర్, ఇండియా. రైట్ సైడ్ లో అమ్మాయి ఉంది, పక్కనేమో లావుగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, మధ్యలో ఏమో ఒక అబ్బాయి ఉన్నాడు, అక్కడేమో ఫ్యామిలీ ఉంది. ఆ లాస్ట్ లో ఫ్యామిలీ అది కూడా మీకు టిన్ మైన్స్ చూపిస్తానని చెప్పాను కదా, కానీ ఇప్పుడు వర్కింగ్ లో లేవండి టిన్ మైన్స్. అయిగోండి సిల్వర్వి, అదే వెల్డింగ్ పెడతారు కదా, వెల్డింగ్ చేసేటప్పుడు సిల్వర్ వైర్ యూజ్ చేస్తారు, అవి స్టీల్ క్యాన్స్ కూడా తయారు చేస్తారంట మెటల్తో. ఇప్పుడు ఆపేశారు చూడండి, ఎంత ఎంత పెద్దగా వేశారు, పెద్ద కొండ పౌడర్. కేప్ క్రాస్ వెళ్ళడానికి దారిలో తింటానికి జాంకాయ జ్యూస్ తీసుకున్నామండి, బిస్కెట్లు తీసుకున్నాము, ఈ చాక్లెట్ తీసుకున్నాము. ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది ఫస్ట్ టైం తింటున్నాను. ఇది మ్యాగ్నమ్, ఇక్కడ చూస్తే క్వాలిటీ సింబల్ ఉంది. Brother, what you asked me right now, where we are going, you said? We are going to the Namib Desert. What I am going to say, when I saw the place? Adbhutam. Thank you, brother. Adbhutam. Adbhutam ani cheptunnarandi. Amazing. Amazing. We are going now. Thank you, brother. Okay. Let's do it. Okay. Let's go. Chala tasty ga undi ice cream. Very tasty, brother. Very Thank nice. you for suggesting me. Very nice. ఈ డిజర్ట్ ఏరియాలో అండి, ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మీరు ఇట్లా షాపులు ఉంటాయండి, షాపుల దగ్గర ఎవరు ఉండరు. అర్థమైందా మీకు? ఇక్కడ ఏదైనా స్టోన్ నచ్చితే మీరే దానికి వెల కట్టి మీరు ఇక్కడ పెట్టేయచ్చు అంతే. చూడండి ఇదిగోండి ఎన్ని రంగురంగు స్టోన్లు చూసారా, కలర్ కలర్ స్టోన్స్. మీకు నచ్చిందా అది, దానికి ఒక వెల కట్టండి మీరే, మీరే వెల కట్టి అక్కడ పెట్టేయండి డబ్బులు, వాళ్ళు వచ్చి తర్వాత తీసుకుంటారు. బా ఇది డెఫినెట్ గా ఉంది, కొత్తగా చూస్తాను ఫస్ట్ టైం ఇలాంటి స్టోన్ని. ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఆక్రా స్టోన్ అనుకుంటా. చూడండి తల తల మెరిసిపోతుంది ఈ స్టోన్. ఇది చూడండి వెరైటీగా ఉంది, బా బాగుంది కదా. ఇవన్నీ నాకు నచ్చింది, ఈ స్టోన్ తీసుకున్నాను. మీరే వెల కట్టడం, ఎంత 50 రూపాయలు 100 రూపాయలు అని వెల కట్టుకుని అనుకుని ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకుంటారు, దీంట్లో పెట్టేస్తే సరిపోద్ది ఈ డబ్బాలో. ఇది చూడండి వెరైటీగా ఉంది, ఇది కూడా ఇది కూడా వెరైటీగా ఉంది. ఎస్ ఎస్ ఐ సా దట్ డోక్రా స్టోన్ ఫస్ట్ టైం, ఎస్ ఇన్ హింబా విలేజ్ వి సా అండ్ హియర్ ఐ సా. బ్యూటిఫుల్ బండి. టైర్లో గాలి ఎక్కువగా ఉండడం వల్ల గాలి తగ్గిస్తున్నారండి, ఎందుకంటే రాళ్ళు ఉంటున్నాయి కదా ఇక్కడ, గబాలని మళ్ళీ టైర్ పంచర్ అవుద్దామని పగిలిపోద్దామని ఎక్కువ పెద్ద పెద్ద రాళ్ళు ఎయిర్ ఎక్కువగా ఉంటే. అసలు విషయం చెప్పాలి ఇప్పుడు మీకు, బండిలో ఉండి కింద దిగాను కదా, చూసే గాలి వస్తుంది, కోస్టల్ గాలి, సముద్రపు గాలి చల్లగా ఉందండి, హాయిగా ఉంది, అసలు వణుకు పడుతుంది. సముద్రానికి దగ్గరలో ఉన్నాం, అంటే దగ్గర కాదు ఇంకా ఒక 170 కిలోమీటర్లు అట్లా వెళ్ళాలనుకుంటున్నాను. అద్భుతంగా ఉంది చుట్టూ ప్లేస్ అయితే.
ఫ్రెష్గా ఉంది నాకైతే. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం నమీబ్ డెజర్ట్ అండి. సిగ్నల్ టవర్ కట్టారండి, గబాల్ని ఎవరైనా ఆగిపోయినా కాల్ చేసేటానికి పనిచేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఈ ఏరియాలో టూరిస్ట్ ఎక్కువగా తిరుగుతారు కదా, అంటే కారు ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు, టైర్ పగిలిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మంచి పని చేశారండి, రియల్లీ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అయితే ఈ కంట్రీ అయితే. రియల్లీ చెప్పాలంటే పాపులేషన్ లెస్ ఉండడం వల్ల ఇంటర్నెట్ చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బుష్ మ్యాన్ ఉండేవాళ్ళు కదా ఒకప్పుడు, ఆ బుష్ మ్యాన్ తిరిగేవాళ్ళు కదా, ఆ బుష్ మ్యాన్ అనుకునేవాళ్ళు అండి గాడ్ దీన్ని వరల్డ్ క్రియేట్ చేసేటప్పుడు నమీబ్ డెజర్ట్ ని చాలా యాంగ్రీగా ఉన్నారనుకుంటా, అందుకని ఇట్లా ఎంప్టీ ప్లెయిన్ ల్యాండ్ క్రియేట్ చేశారు అని అనుకునేవారంట అండి బుష్ మ్యాన్. ఇంకో విషయం ఏంటంటే నమీబ్, నమీబ్ మీనింగ్ వచ్చి ఎంప్టీ ల్యాండ్ అని అర్థం అండి, అంతే, బిగ్ ఎంప్టీ ల్యాండ్. మళ్ళీ ఇంకో విషయం, నమీబ్ డెజర్ట్ కలహారి డెజర్ట్ కన్నా నమీబ్ డెజర్ట్ వచ్చి చాలా అందంగా ఉంటుందని చెప్పి అంటారంట అండి. ఇదిగోండి బ్రదర్ మ్యాప్ గీసి చూపించారండి, ఇక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం నమీబియా మొత్తం. ఇది ఇదిగోండి చూసారా, ఈ పార్ట్ మొత్తం వచ్చి నమీబ్ డెజర్ట్ అనంట అండి. 1700 కిలోమీటర్స్. ఇదిగోండి విండ్, ఇదంతా సి. బొంగోలా అని పిలుస్తారంట అండి ఈ విండ్ ని, అంటే ఈ కంట్రీలో అలా పిలుస్తారు, మళ్ళీ ఆ కంట్రీ అంగోలాలు ఇంకోలాగా పిలుచుకుంటారు వాళ్ళ ఆ గాలిని. ఇక్కడ మటుకి బొంగోలా అని పిలుస్తారు ఆ విండ్ వచ్చే గా. ఇక్కడ చూడండి చాలా స్పీడ్ గా వస్తుంది. నమీబ్ డెజర్ట్ లో అండి తార్ రోడ్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారంట అండి, చాలా మంచి విషయం. ఫ్యూచర్ వచ్చే ట్రావెల్స్ అందరికి చాలా ఈజీగా ఉంటది ట్రావెల్ చేయడం, కానీ ఈ మూవ్మెంట్ రోడ్ చూసారు అది మిస్ అవుతారు. మీరు తార్ రోడ్ లో డ్రైవ్ చేసుకుంటా వెళ్తే, ఇలా ఇసుక నేలలో మీరు డ్రైవ్ చేసుకుంటా వెళ్తే అసలు డ్రైవర్స్ కి బాగా నచ్చుతుంది, కార్ డ్రైవింగ్ చేసి ఇష్టపడే వాళ్ళందరికి. అదిగోండి ఇప్పుడు వచ్చి, ఇప్పుడు దగ్గరికి వచ్చినాక ప్లేస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయిందండి ఇది నమీబ్ డెజర్ట్ లో. ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ ఇసుక గుట్టలాగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చెట్టు అంట, చెట్టు మొలుస్తుంది, ఇసుక కప్పేస్తుంది, మళ్ళీ ఆ ఇసుకలో ఉండి ఈ చెట్టు బయటకు వస్తుంది, మళ్ళీ ఇసుక కప్పేస్తుంది, మళ్ళీ ఈ చెట్టు పైకి వస్తుంది, అలా 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 ఇక్కడ ఇసుక గుట్టలాగా తయారవుతుంది. చూడండి అన్ని చోట్ల అక్కడ 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 ప్రతి ఒక్క చోట ఉన్నాయి చూడండి అని చూసారా. అదే ఇంకా కొంచెం పచ్చగా ఉంది, ఇదైతే చచ్చిపోయింది. చూసారు కదండి రోడ్డు చూపిస్తానని చెప్పాక నమీబ్ డెజర్ట్ లో, ఇదిగోండి తారు రోడ్డు వేశారు, ఎంతైనా గానీ దాని అందం అంతా పోయిందండి. కేప్ క్రాస్ వచ్చేసానండి, సీల్స్ చూడటానికి వెళ్దాం లోపలికి వెళ్ళి మొత్తం దాని విషయం అంతా తెలుసుకుందాం అండి. బ్రదర్ దగ్గర నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. అట్లాగే చూస్తున్నారండి ఈ ఇక్కడ వచ్చి ఈ సముద్రం దగ్గర అండి. ఇదిగోండి ఈ కోస్ట్ లో డియాగో కావ్ అనేవారు, డియాగో క్యామ్ అనేవారు వచ్చారండి, నావిగేటర్ అండర్ ద కమాండ్ ఆఫ్
ఆ సమయంలో 1486లో కింగ్ జాన్ టూ అనేవారు కింగ్ అండి. ఆ సమయంలో వీళ్ళిద్దరూ ఈ రూట్లో ప్రయాణిస్తాగా ఇక్కడ సిలువ కూడా పాతారండి. ఇదిగోండి, హియర్ హీ సెట్ డౌన్ ఎ క్రాస్ యాజ్ వాజ్ డిక్రీడ్ బై జాన్ కింగ్ జాన్. ఇదండి 1486లో వాళ్ళు ఇక్కడ విజిట్ చేశానని చెప్పి ఈ ప్లేస్లో. ఆ తర్వాత మెల్లమెల్లగా పోర్చుగీస్ రావడం స్టార్ట్ చేశారు ఈ కంట్రీస్కి 1487 నుండి. సీల్స్ కాలనీ వచ్చేసానండి, అద్భుతంగా ఉన్నాయి మొత్తం అన్ని సీల్స్ అండి, బేబీస్ అన్నీ పడుకుని ఉన్నాయి చక్కగా. ఫస్ట్ అసలు మీకు ఈ పోర్చుగీస్ గారిది సిలువ ఇక్కడ ఉంది కదా చూపిస్తాను మీకు క్రాస్. ఎందుకంటే 1484లో వచ్చి వాళ్ళు ఇక్కడ ఫస్ట్ వచ్చామని చెప్పి వాళ్ళు ఇక్కడ సిలువు పాతారు కదా అది చూపిస్తాను. ఆ తర్వాత మొత్తం పోర్చుగీస్ అంతా వచ్చేసారు ఇక్కడికి చూద్దాం. ఫస్ట్ ఇప్పుడే సన్ రైజ్ కూడా వచ్చింది, సూపర్ క్లియర్గా కనబడుతుంది మనకి. చూసారా ఒక స్టోన్ పాతికున్నారు ఇక్కడ, ఆ స్టోన్ మీద మొత్తం ఆ సిలువులు వేసుకున్నారు చూసారా పైన ప్రింట్ లాగా పోర్చుగీస్ వారిది. డియాగో సోవా అని 8 ఏప్రిల్ 1484 అండి. అదిగోండి అక్కడ చూడొచ్చు, అదిగోండి ఆల్రెడీ సీల్స్ కూడా ఉన్నాయి గమనిస్తున్నారా చూడు, సిలువు ఉంది చూస్తున్నారు అక్కడికి. నేను అక్కడికి వెళ్ళామంటే సీల్స్ ఉన్నాయి, చాలా డేంజర్ అంటండి సీల్స్ వచ్చి, ఎందుకంటే అటాక్ చేస్తాయంట సీల్స్, జాగ్రత్తగా ఉండాలి వాటితో. ఎటు నుండి వస్తుంది వెనక నుండి వస్తుంది గమనిస్తూ ఉండాలి నేను. ఇదిగోండి ఇక్కడ కూడా రాస్తుంది చూడండి, కేప్ క్రాస్ అని చెప్పి 1486 అని చెప్పి కూడా రాస్తుంది. అక్కడ షిప్ కూడా బొమ్మేస్తుంది. అదిగోండి సిలువు. ఇప్పుడే వచ్చి పడుకుందండి ఇది, నేను కారులో నడుచుకుంటూ వచ్చినప్పుడు అటు వెళ్ళి సిలువు కూడా తీస్తాను. చుట్టుపక్కలంతా గమనించుకుంటా ఉండాలి, మొత్తం సీల్సే ఉన్నాయండి. సీల్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఇప్పుడు. చూస్తున్నారా కమింగ్ కమింగ్ దే కమింగ్. సీల్స్ గురించి చాలా విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ప్రపంచంలోనే సీల్స్ కాలనీ వచ్చి అది నమీబియాలోనే ఉంది. అట్లాగే ఫిమేల్ వెయిట్ చేస్తుందండి 168 కిలోగ్రామ్స్ అండి, మేల్ వచ్చి డబల్ ఉంటుందండి 320 కిలోస్ అట్లా ఉంటుందండి. అట్లాగే మేల్ ఎంత లావుగా ఉంటే అంత సెక్సీగా ఉంటాయని చెప్పి అవి ఫీల్ అవుతాయంటండి, నాకు ఇక్కడ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ స్ట్రాంగ్గా అని కూడా ఫీల్ అవుతాయంటండి. అట్లాగే వీటి మేటింగ్ సీజన్ వచ్చి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అండ్ జనవరిలో అండి. జనవరి ఈ 4 మంత్సే మేల్ సీల్స్ వచ్చి ఇక్కడ ల్యాండ్ మీద ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ సీలోకి వెళ్ళిపోతాయండి. 200 కిలోమీటర్స్ వెళ్ళిపోయి ఇక ఫీడ్ చేసుకుంటాయి వాటిని మేల్. ఓన్లీ ఫిమేల్ పాపులేషన్ వచ్చి 2.5 మిలియన్ అండి. ఇక్కడ సీల్స్ పాపులేషన్ వచ్చేమో 3 మిలియన్ ఉన్నాయండి, పాపులేషన్ కన్నా ఎక్కువగా ఉన్నాయి సీల్స్ ఇక్కడ. అట్లాగే ఒక మేల్కి వచ్చి 20 నుండి 30 ఫిమేల్స్ దాకా ఉంటాయండి. మళ్ళీ ఫిమేల్ సీల్స్ వచ్చి హోల్ ప్రెగ్నెంట్ టైం వచ్చి 9 మంత్స్ అండి. అట్లాగే 3 ఇయర్స్ నుండి స్టార్ట్ చేస్తాయండి బర్త్ ఇవ్వటం బేబీస్ని ఫిమేల్ సీల్స్. సీల్స్ లైఫ్ వచ్చి 25 సంవత్సరాలు బతుకుతాయి. టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి సీలో పడుకుంటాయండి, హాఫ్ ఏమో సగం లోపలికి పడుకుంటుంది, సగం ఒక కన్ను పైకి పెట్టి పడుకుంటుంది, ఒక కన్ను ఏమో లోపల సీలో చూస్తూ పడుకుంటుంది. నమీబియాలో నార్త్ నుండి సౌత్ దాకా మొత్తం 3 మిలియన్ సీల్స్ ఉన్నాయంట అండి. వీటి పాపులేషన్ చాలా చాలా పెరిగిపోవటం వల్ల ఇక్కడ నమీబియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ కొన్ని సీల్స్ని చంపాల్సి వస్తుందండి. చంపి వాటిని మెడిసిన్స్లోకి ఉపయోగిస్తున్నారు. అట్లాగే వాటి స్కిన్తో వచ్చేమో బ్యాగ్స్ తయారు చేస్తున్నారండి, బ్యాగ్లు బెల్ట్లు అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. ఇంకో విషయం చెప్పాలంటే సీల్స్కి ఎనిమీస్ వచ్చండి ఫస్ట్ వచ్చి హ్యూమన్స్ అండి,
తర్వాత ఆర్కా కిల్లర్, తర్వాత హైనాస్ అండి, అండ్ జాకల్స్. ఈ బేబీస్ వచ్చి షోర్లో పడుకుని ఉంటాయి కదా ఇసుక ఒడ్డులో, అప్పుడు ఈ హైనాస్ ఈ నైట్ టైం వచ్చి అటాక్ చేసి ఆ బేబీస్ని చేస్తాయండి. ఇంకోటి బర్డ్స్ కూడా అండి, బర్డ్స్ వచ్చి సీల్ కంట్లో వచ్చి పొడిచేస్తాయండి. పొడిచడం వల్ల ఇంకేమన్నా నొప్పి తట్టుకోలేక ఆ బేబీస్ చనిపోతాయి. సీల్స్ వచ్చండి 3 సంవత్సరాల వయసు నుండి జీవితకాలం పిల్లలని కంటానే ఉంటుందండి. ఇక అర్థం చేసుకోండి, పాపులేషన్ పెరిగిపోతున్నప్పుడు వీళ్ళు ఇక నమీబియా గవర్నమెంట్ అలా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు సీల్స్ దగ్గరగా నడవటానికి మాత్రం అస్సలు ప్రయత్నించొద్దండి, ఆ సాహసం చేయొద్దు. ఎందుకంటే వాటి కింద పళ్ళు పై పళ్ళు 4 పళ్ళు వచ్చి ఒక్కొక్కటి 3 ఇంచెస్ పైన ఉంటాయండి, మొత్తం బాడీ బయటకు వస్తుంది కండంతా. సీల్స్లో మొత్తం 18 రకాలు ఉంటాయండి, వాటిలో లార్జెస్ట్ సీ వచ్చి ద సదరన్ ఎలిఫెంట్ సీల్ అని పిలుస్తారండి దాన్ని. మేల్ సీల్ను వచ్చి బుల్ అని పిలుస్తారండి, ఫిమేల్ సీల్ను వచ్చి కౌ అని పిలుస్తారు. అట్లాగే చిన్న యంగ్గా ఉన్న వాటినేమో పప్స్ అంటారు. ఇప్పుడే ఇక్కడికి ఒక కపుల్ కూడా వచ్చారండి ఈ కప్ సీల్స్ని చూడటానికి. అప్పుడు ఏం జరిగిందంటే ఒక సీల్ అటాక్ చేయబోయిందండి, వాళ్ళని ఎగ్గిరి దూకారు. అక్కడ ఒక నడవటానికి ఒక వుడ్ లాంటిది చూసారా నేను నడుస్తున్నాను అక్కడి నుండి. అసలు చాలా భయపడిపోయారు వాళ్ళిద్దరు నిజంగా, మీదకు వచ్చేసింది ఆ లేడీ మీదకి. అయితే ఎగ్గిరి దూకటం వల్లే వారు కాపాడ్డారు, లేకపోతే వారిని కొరికేది కూడా తప్పకుండా. మీకు ఆల్రెడీ చెప్పాను ఫిమేల్ నుంచి కౌ అని పిలుస్తారు. ఇక్కడ మొత్తం ఉన్నాయన్నీ సీల్స్, కౌ ఫిమేల్ కౌస్ అలాగే పప్స్. ఇప్పుడే సీల్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అండి. అదిగోండి చెప్పాను కదా ఇవన్నీ క్రియేట్ చేశారండి సీల్స్ స్కిన్ అండి. ఇది దీని మీద ఆల్రెడీ చూడొచ్చు కేప్ క్రాస్ నమీబియా అని చెప్పి స్టాంప్ కూడా వేసింది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ టేక్ కేర్ తీసుకుంటాం కాబట్టి. ఇదిగోండి పర్స్, ఇదిగోండి లెదర్. ఓ అది బోన్స్ తయారు చేస్తారని చెప్పాను కదండి, ఆ బోన్స్తో ఆయిల్ తయారు చేశారు. ఇదిగోండి OMEGA 3 C ఆయిల్. చాలా బాగా క్రియేట్ చేశారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ సీల్స్ స్కిన్తో తయారు చేసిన బ్యాగ్స్ అండి. చూడండి ఎంత అందంగా ఉందో సి. చూసారా బ్యూటిఫుల్గా ఉంది కదా షిప్ వచ్చి. ఇక్కడ చూస్తున్న షిప్ పేరు వచ్చండి ద జీలా అండి.
ఇదొచ్చి హంగానా ఫిషింగ్ అని చెప్పి ఇక్కడ నమీబియాలో ఉన్నారండి కంపెనీ. వాళ్ళు వేల్విస్ బే అని ఉంటుంది ఇక్కడ టౌన్, ఆ టౌన్లో హార్బర్ ఉంది. అక్కడ నుండి మన బాంబే కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు ఇది 2008లో ఆగస్ట్ 25th ఏం జరిగిందంటే మొత్తం కొనుక్కున్న స్క్రాబ్ ఫిషింగ్ బోట్స్ అన్నీ తగిలించుకొని బాంబేకి తీసుకొస్తున్న సమయంలో ఈ ఒక్క షిప్ ఒకటి చైన్ తెగిపోయి కొట్టుకుపోయి ఇక్కడ ఒడ్డున ఆగిపోయిందండి. ఇక్కడే నమీబియాలో 14 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ యాంటెస్ బే అని చెప్పి ఒక టౌన్ ఉందండి, ఆ టౌన్కి దగ్గరలో. సీల్స్ చూసుకున్నాయండి చాలా చాలా బాగున్నాయి కదా, కానీ చాలా పెద్దగా భయపడుతున్నాయండి, మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి పెద్దగా. అంటే మనం ఏమైనా చేస్తామేమో అని చెప్పి, ఎందుకంటే మనం కూడా హ్యూమన్స్ కూడా వాటికి ఎనిమీస్ కదా సీల్స్కి. థ్యాంక్ యూ.